హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా మన ఇంట్లోనే మైసూర్పాక్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మైసూర్పాక్ అంటే ఇష్టమైన వాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఎడల్పు పాటి బాండిల్ పెట్టుకోవాలి, ఎందుకంటే అది బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ శనగపిండికి 2 గ్లాసులు చక్కెర, మనం ఏ గ్లాస్ అయితే కొలత తీసుకుంటామో దాంతో 2 గ్లాస్ చక్కెర తీసుకోవాలి. 1 గ్లాస్ శనగపిండికి ఇప్పుడు ఈ చక్కెర వేసుకొని లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలి చక్కెర కరిగేంత వరకు. ఇప్పుడు 2 గ్లాసులు నెయ్యి తీసుకుంటున్నాము, ఏ గ్లాస్ అయితే కొలత తీసుకుంటామో దాంతోనే 2 గ్లాసులు నెయ్యి తీసుకుంటున్నాము. నేతితో అయితే చాలా బాగుంటుంది మైసూర్పాకు. చక్కెర బాగా కరగాలి, మనకి తీగ పాకం వస్తుంది కదా, అలా వచ్చేదాకా చక్కెరని బాగా కరిగించుకోవాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది, తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా శనగపిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకూడదు. దీన్ని చాలాసేపు తిప్పాలండి, చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. అదే పెద్ద టాస్క్ మైసూర్పాకులో. మా మమ్మీ బాగా తిప్పుతుంది, మా వల్ల అయితే అస్సలు కాదు. ఎంతైనా పెద్దోళ్ళు చేయి తిరిగి ఉంటారు కదండి, నేర్చుకోవాలి మనం కూడా బాగా, వాళ్ళు చేసినట్టు చెయ్యాలి. మా మమ్మీ అన్ని పిండి వంటలు చాలా బాగా చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు శనగపిండి అంతా వేసి కలిపేసాం కదా, ఇప్పుడు ఒక్కొక్క గంటి నెయ్యి వేసుకుంటూ తిప్పుకోవాలి. నెయ్యిని ఒకసారి మనం వేడి చేసుకున్నాము, నెయ్యి అట్లా ఇప్పుడు ఆయిల్ ఉన్నట్టుంది కదా అట్లా రావాలి. ఇప్పుడు ఒక్కొక్క గంటి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి, అస్సలు ఇది మాడకూడదు, అంత ఫాస్ట్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి పూసుకొని ఇది రెడీ అవ్వగానే ఆ ప్లేట్లో వేసుకోవాలి. చూడండి మా మమ్మీ ఎలా కలుపుతుందో, అలా కలుపుతూనే ఉండాలి. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది మైసూర్పాక్. ఫైనల్ టచ్, ఇంకొక స్పూను నెయ్యి వేసేసి బాగా కలుపుతూనే ఉండాలండి. అసలు రెడీ అయిపోయింది, ఇప్పుడు దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేడి మీదే చిన్న చిన్న పీసెస్గా మైసూర్పాక్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా అమ్మ చేసిన మైసూర్పాక్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మైసూర్పాకు. మీకు ఎలా అనిపించింది వీడియో? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి ఎలా ఉందో, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.